శుభం వ్యా శ్రీ గురు జ్ఞానం వృషభ రాశి వారికి నవంబర్ 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం వృషభ రాశిలోనే రాహు కనిపిస్తున్నాడు, పంచమ స్థానంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. షష్ఠ స్థానంలో మనం కనిపించిన బుధుడు సప్తమంలో చూసేసరికి వృషభానికి కేతువు ప్లస్ రవి, అష్టమంలో గురువు, అదేవిధంగా భాగ్యంలో శని, అదేవిధంగా లాభస్థానంలో కనిపిస్తున్నాడు. ఈ లాభంలో బుధుడు కొంత ఫలితాలు ఇస్తాడు, కానీ ఏంటంటే శని దృష్టి పడింది కాబట్టి ఫలితం అర్థ ఫలితంగా ఇచ్చే అవకాశం ఉంది. మంచి ఫలితం అది అంటే ఏదైనా డ్యాన్స్ని కొట్టడం వినిపించి మధ్యలో ఏం చేస్తారంటే ఆటంకం పెట్టే అవకాశం, అంటే కొనడానికి ముందు మనకి ధనం వచ్చినట్టు కనబడుతుంది, లోన్ శాంక్షన్ అయినట్టు కనబడుతుంది, మనం ఇనిషియల్ అమౌంట్ పే చేసిందంటే ఆ లోన్ కోసం ధనం తీసుకోవాల్సి పూర్తిగా ఫలితం అనేది వచ్చే అవకాశం. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం చేయాల్సి ఉంది. దగ్గర ఆర్థిక బలం ఉంటేనే రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫిలిం ఏదైనా స్టార్ట్ చేస్తే, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాడు కానీ ఫిలిం స్టార్ట్ చేస్తే ఆర్థికంగా బలంగా అనుకుని స్టార్ట్ చేస్తారు, మంచిగా అది ఆగిన ఛాన్సెస్ కూడా ఎక్కువ కనబడతాయి. కాబట్టి నవంబర్ 15 నుండి 30 లోపల అటువంటి ప్రయత్నాలను కొంచెం ఆచరించి వ్యవహరించండి. అలాగే షార్ట్ టర్మ్లో ఏదైనా కార్యక్రమం అయిపోయేదానికి ప్రాబ్లం లేదు, లాంగ్ టర్మ్లో వెళ్ళిపోవటం అన్నింటిలో ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం. అలాగే వీళ్ళకి ఏంటంటే కుజుడు సభ్యులు ఎలా ఉన్నా పంచమంలో శుక్రుడు కూడా నీచబడుతున్నారు. శుక్రుడు నీచం అంటే రహస్యాలతో నీచబడ్డారు. ఆ శుక్రుడు అక్కడ ఉన్నంత కాలం మనకు ఒక సమస్య. సో రహస్యాలను నీచబడి పంచమం అంటే సంతానం అంటే ప్రదేశం ఉండాలి కాబట్టి సంతానం ద్వారా కొంత అవమానాలు, సంతానం ద్వారా వాళ్ళు చేసే నిర్ణయాలు కొంత నష్టపోవడం, కొంత అధోగతి పాలవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళా రీబేక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆ నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా నిదానంగా కొంచెం జాప్యం చేయడం ప్రయత్నించే దానివల్ల మనకు నష్టాన్ని మనం కూర్చుని వాళ్ళని గమనించడానికి అవకాశం. అలాగే మనకి ఇక్కడ సప్తంలో కేతువు ప్రశ్నలు ఉన్నాయి. కేతువు వరకు పర్వాలి కానీ రవి కూడా ఉండడం ఏంటంటే అగ్నిదత్వంలో లేకుండా ఉండడం వల్ల వైవాహిక జీవనంలో పొందగలదు, డిస్టర్బెన్స్ కారణాలు, కోపము, భావోద్వేగాలు, అదేవిధంగా కొంత దూరతనము, ఆవేశపూర్త నిర్ణయాలు ఇవన్నీ కూడా అక్కడ అన్ని మనకి కావాలి జరిగే అవకాశం కాబట్టి కొంచెం నిదానంగా ఉండడానికి ప్రయత్నించి. తర్వాత ఇక్కడ అష్టంలో గురువు ఉన్నాడు. గురుడు సో 20 నుండి ఎప్పుడైతే వాళ్ళు వస్తాడో అక్కడ నుండి మీరు రాశిని చూస్తారు కాబట్టి అక్కడ నుండి మీకు శుభఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అష్టంలో ఉన్నప్పుడు భాగ్యం పెడతామని మీకు శుభ సూచకంగా చెప్తాం. గ్రీన్స్ ఏడాదిగా ఏడాదిలో ఒక 3 నెలలు అత్యారం వెళ్ళినప్పటికీ కూడా ఓవరాల్గా అక్కడ ఉండేది ఏడాది కాలం నచ్చేస్తాం కాబట్టి అక్కడ వెళ్తుంటే మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. 20 సాయంకాలం నుండి అంటే 21 నుండి శుభపరిణామాలు చూపించే అవకాశం శివరాశి వారికి కనిపిస్తుంది. అలాగే లాభంలో గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ లాభం అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళకి మధ్యస్థితిలో ఆగిపోతున్నప్పుడు ఏమంటే కొంచెం నిదానంగా కంప్లీట్ చేయడం ప్రయత్నించండి. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే స్క్రాప్ బిజినెస్, ఐరన్ బిజినెస్, అలాగే ఆటోమొబైల్స్, పెట్రోల్ బంప్స్, క్రూడ్ ఆయిల్ ఇటువంటి వ్యాపార వ్యవహారం పెట్టే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే లాంగ్విటీలో సక్సెస్ఫుల్ ఇనిషియేట్ చేసుకున్నారని సక్సెస్ఫుల్ అవుతుంది. ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా పికప్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ప్రతి అంశాల్లో వాళ్ళకి కూడా కొంచెం పికప్ అది జరుగుతుంది. నష్టం అనేది అనిపిస్తూ ఉంటుంది, ఉండకపోవడం కాదు, కానీ పికప్లో ఉంది కాబట్టి పికప్ ఉంది. ఈ యొక్క నష్టాలను పెద్దగా భరించవలసిన అవసరం లేదు. శనీశ్వరికి సంబంధించిన మంత్రసాధన చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం కానీ ఇటువంటి కొన్ని చేయడం ప్రయత్నించండి. మీరు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాటి సంబంధించిన చేసుకోవడం వల్ల మాత్రం ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్య స్థానంలో బుద్ధుడు కూర్చున్నాడు. న్యూరో సంబంధించిన ప్రాబ్లం మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ముందు ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలంటే గణాలకు సంబంధించిన కొన్ని సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అది చేయించుకొని దాని వల్లిఫికేషన్ చేసుకున్నట్లయితే మెడికల్ రెస్టోరెంట్ కానీ మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో శివంగా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.